చుట్టుపక్కల వాళ్ళకి డొమెస్టిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది కానీ ఇళ్ల మధ్య పబ్బు పెట్టుకొని పెద్ద పెద్ద డీజీలు సౌండ్లు పెట్టుకొని డిస్టర్బ్ జరుగుతుంటే కంప్లైంట్లు వస్తే కూడా పట్టించుకోకపోవడం అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గా సంబంధించిన సమస్య కాదుగా అది ల్యాండ్ ఆర్డర్ సమస్య ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే మీరు హైదరాబాద్ లో పబ్బులు ఉన్నటువంటి ఏరియాలోకి రాత్రి 10 తర్వాత పోలేనటువంటి పరిస్థితి ఉంది పొరపాటున మీ ఇల్లు ఆ లైన్లు ఉంటే కూడా మీరు సకుటుంబంగాటన బయటికి వెళ్లి ఆ ఇంటికి వస్తా ఉంటే ఆ పబ్బు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని చూస్తే మీ పిల్లలు పాడైతారన్న భయపెట్టాలి పక్కన మీ శ్రీమతి ఉంటే ఇట్లాంటి దృశ్యాలను చూడొస్తుందన్న సిగ్గుతో తల వంచుకోవాలి రోడ్డు మీద అడ్డదిడ్డమైన పార్కింగ్ రోడ్డు మీద అడ్డదిడ్డమైన బట్టలు చిన్న బట్టలు పొదుపైన బట్టలు ఈ మాటలు మాట్లాడనేమనుకోండి పొద్దులేగానే మా మహిళా సంఘాల పెద్ద మనుషులు వచ్చేస్తారు స్త్రీకి స్వేచ్ఛ లేదా నేను ఎప్పుడు స్త్రీ స్వేచ్ఛని తప్పుగా మాట్లాడతలేను నేను అడుగుతుంది ఏంటంటే దయించి పబ్బు నిర్వహణ లోపల ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా లేవా పోలీసులు చూస్తారా ఎక్సైజ్ వాళ్ళు చూస్తారా మహిళా సోదరి మహిళలు చూస్తారా సంఘాలకు ఇస్తారా పౌర సమాజానికి ఇస్తారా లేదా ఒక అఖిల పక్షాన్ని పిలువుండ్రి లేదా కేసీఆర్ గారు చెప్పింది కదా తొలి తెలంగాణ శాసనసభలో ఇక్కడ ఉన్న 119 మందిని కాదు బయట ఉన్నటువంటి అనేక మంది జర్నలిస్టు మిత్రుల్ని మేధావుల్ని అందరిని కలుపుకొని తెలంగాణకి ఏది మంచిది అని అనుకుంటే దాని మీద మేము ఒక అఖిల పక్షాన్ని పెట్టుకుంటాం అన్నారు ఇలాగ ఒక అఖిలపక్షం పిలిచి రాన్న ఒకటి పిలిచి ఓట్ల కోసం 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తామని ఒక ఉప ఎన్నిక చేస్తామని దానికోసం ఒక అఖిలపక్షం పిలిచిరు కానీ ఈ 8 ఏళ్ళ కోలే ఏ ఒక్క సమస్య మీదనన్న ఆఖరికి ధరణి మీద ఆఖరికి పబ్బుల మీద ఏ ఒక్క దాని మీదనన్న మీరు అఖిలపక్షం పిలిచిర్రా దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీ ఇంటెన్షన్ ఏంది మీ ఉద్దేశం ఏంది మీ ఆలోచన విధానం ఏంది అనేది ప్రజలకు అక్కడ రైట్ అంటే టైమింగ్స్ కూడా ఎందుకు తెల్లారుజామున 3 గంటల వరకు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది పబ్బులకి అని అంటే కేవలం ఆదాయమేనా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి ఇప్పుడు అన్న శని ఆదివారాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను ఎక్కువ చేస్తుంటారు పోలీసు వాళ్ళు వైన్ షాపులకి 100 గజాల అవుతలా లేదా ఆ రోడ్ల మీద పెట్టి బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నట్టు చేస్తున్నారు పోలీసు వాళ్ళు మరి పబ్ కల్చర్ని ఎందుకు పోలీసు యంత్రాంగం చూసి చూడనట్టు పోతుంది సివి ఆనంద్ గారు పెద్దలు సిటీ పోలీస్ కమిషనర్ ఇందాక అన్నారు మేము కొంతకాలం చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఎవరి ఆదేశాల మేరకు మీరు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు కొంచెం మీకు ఒక పేరు ఉంది ఒక నిజాయితీ గల అధికారాన్ని సిన్సియర్గా పనిచేస్తారని బయట చెప్పాలని చెప్పాడా నా మీద ఏదో ఒత్తిడి ఉంది అందుకని వదిలేసేకి వదిలేయము అని చెప్పాడు అర్థం ఏముంది రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా మేము చూసి చూడనట్టు సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ షోస్ దాని వెనకాల ఏముంది అనేది ప్రజలకు అర్థమవుతుంది అన్న అకల్మన్కు ఇషారా బస్ తెలంగాణ సమాజం అకల్మన్ తోటి ఉంటుంది అవసరమైనప్పుడు తిరగబడేటువంటి సమాజం పోరాటాలు చేసిన సమాజం అనేక ఉద్యమాలు చేసి వచ్చినటువంటి సమాజం వారు చెప్పిన మాటలకు అర్థమైందో తెలంగాణ సమాజానికి అర్థమైందనే నేను అనుకుంటున్నాను రైట్ అంటే మద్యం అమ్మకాలు కూడా 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి ఇవాళ మద్యం అమ్మకాలకి ఇలాంటి ఒకనాడు పబ్బుల సంఖ్య ఇవాళ పబ్బుల సంఖ్య ఇంత విపరీతంగా పెరగటానికి లేకపోతే పెంచారా పెరిగాయా లేకుంటే బెల్ట్ షాపులు పెరిగాయా మొత్తంగా చూస్తే మన అమ్మకాల ఆదాయం కూడా చాలా పెరిగింది 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు సుమారు 10,000 కోట్ల రూపాయల వార్షిక ఆదాయాన్ని కలిగింది ఎక్సైజ్ శాఖ ఇవాళ 30 ఇవాళ 50,000 కోట్లకు పెంచుకున్నారు సో ఆదాయ వనరులను పెంచుకోవడానికి మద్యం అమ్మకాలు ఒకటే మంచిదనే ఆలోచన ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదు రాష్ట్ర హితానికి మంచిది కాదు భాగ్యనగరం లాంటి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలనుకుంటున్నటువంటి ఐటీ శాఖ మంత్రి గారికి ఇది మంచిది కాదని నేను చెప్తా ఉన్నా ఊర్లలో కిరాణా షాపుల సంఖ్య తక్కువ ఉంది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఊర్లలో అన్నిటికంటే ఎక్కువ సంఖ్య ఉన్న షాపులు ఏంటంటే బెల్ట్ షాపులు మీరు ఇచ్చే 2,000 పింఛన్కి ఇంకో 2,000 అదనంగా ఖర్చు చేసుకొని బెల్ట్ షాపులలో పైసలు కొట్టుకునేటువంటి పరిస్థితి పేద ప్రజలకు వచ్చిందన్న ఇది ప్రజల ఆరోగ్యరీత్యా మంచిది కాదు ప్రజల యొక్క ఆదాయాన్ని మీరు లాక్కోవడానికి వాడుతున్నటువంటి ఒక వెపన్గా ప్రజలు భావిస్తున్నారు దయించి మద్యం ఆదాయాన్ని మినిమైజ్ చేయండి మద్య నియంత్రణ సాధ్యం కాదని అసెంబ్లీలో గొప్పగా చెప్పారు గతంలో ఒకసారి మద్య నిషేధాన్ని రాష్ట్రంలో పాటిస్తే ఎమ్మెల్యేలు చేస్తారు మంత్రులు చేస్తారు ఎంపీలు చేస్తారు కాబట్టి మేము మద్య నిషేధాన్ని ఎత్తేస్తున్నామని అసెంబ్లీలో చెప్పారు లేదా కొత్త కొత్త ఫిలిం సిటీలు కడితే ఫిలిం సిటీలకి సినిమా వాళ్ళు రావాలంటే షూటింగ్లు జరగాలంటే మద్యం లేకుండా రావాలంటే నియంత్రిత విధానం లోపల మద్యాన్ని నమ్మునరి నియంతృత్వ విధానాన్ని పెట్టుర్రి టైమింగ్స్ పెట్టుర్రి దానికి ఒక ప్రొసీజర్ పెట్టుండ్రి ఏదీ లేదు పొద్దుగా 6 అయితే కూడా వైన్ షాప్ తెరిస్తేందుకు అనుమతి వస్తే ఇంకెక్కడ నడుస్తుంది అన్న అదంటే మీరు ఇప్పుడు ఒకప్పుడు మన ఇందాక మీరు ఇందాక అన్నట్టుగా క్లబ్బులు బంద్ చేశారు పేకాట బంద్ చేశారు దానివల్ల ఆర్థికంగా నష్టపోయి కుటుంబాలు నాశనం అవుతున్నాయని గుడంబా బంద్ చేశారు ఆరోగ్యానికి నష్టం చిన్నప్పుడే విధవులు అవుతున్నారని చిన్న వ్యక్తి వయసులో వాళ్ళు మొండమోస్తున్నటువంటి పరిస్థితి చూసి చెల్లించిపోయారా అనేటువంటిది వీటికన్నా డ్రగ్స్ ప్రమాదం కాదా అంటే ఇదేమనుకుంటున్నారంటే డ్రగ్స్ అనేది బాగా డబ్బున్న వాళ్ళ సమాజం ఇది పేదోడికి సంబంధం లేదు ఇది మాకు హైదరాబాద్కి బంజారాహిల్స్కి జూబ్లీహిల్స్కి పరిమితం అవుతుందని అనుకుంటున్నారు కానీ దురదృష్టకరం ఎవరి పిల్లలైనా మీ పిల్లలైనా మా పిల్లలైనా మా డ్రైవర్ పిల్లలైనా ఒకటే అని అనుకోవాలి ఇది కేసీఆర్ గారు చెప్పారు కాబట్టి నేను ఉటంకిస్తా ఉన్నా ఏమన్నారు వారు తెలంగాణ వస్తే ఏమొత్తారంటే మా డ్రైవర్ బాలయ్య పిల్లలు మనమలు ఏడ చదువుతారో నా బిడ్డ కవితమ్మ గారి పిల్లలు కూడా అదే స్కూల్లో చదవాలి
ఇంకా ఈ కుల సంఘాల పేరు మీద స్కూల్ హాస్టల్ లేందిరాబాయ్. కుల రహితమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలంటే కేజీ నుంచి పీజీ దాకా అందరూ ఒకే చోట చదువుకుంటే ఈ సమానత్వం వస్తుందన్నారు. వినడానికి బాగుందని సపోర్ట్లు కొట్టినాం కదా సీనన్న, నువ్వు నేను అందరం కొట్టినే కదా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అంటున్నా? ఈ క్లబ్ కల్చర్ని గొప్పగా మీరు నియంత్రించారు. తెలంగాణలో పేకాట క్లబ్బుల్ని నిషేధించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. పబ్బుల్ని ఎందుకు నిషేధిస్తలేరని నేను అడుగుతా ఉన్నా. నేను కాదు, అనేక మంది తల్లిదండ్రులు అడుగుతా ఉన్నారు. మీకు పబ్బుల్ని నిషేధించడం వల్ల మీకు వచ్చే నష్టమేంది? లెట్ ద గవర్నమెంట్ ఆన్సర్ దిస్. కల్తీ కళ్ళు నష్టం అని కూడా నిషేధించిన రోజులు ఉన్నాయి కదా. ఇవాళ పబ్బు అంతకన్నా మన డ్రగ్ అంతకన్నా డేంజర్ కదా. చాలా డేంజర్. చిన్న చిన్న పిల్లలు, అమాయకులైన పిల్లలు ఆ నిషాలోకి పోయి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఎన్ని తప్పులు జరుగుతున్నాయో తెలుస్తలేదు. ముక్కు పచ్చలారని పిల్లలు మేజర్ కాకుండా ముందే డ్రగ్స్ కి అడిక్ట్ అయితే ఈ పరిస్థితి ఏ తల్లిదండ్రులకు వచ్చినా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇది జరగకూడదని కోరుకుందాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఆశిద్దాం. రైట్. ఇంకో ప్రశ్న, పబ్బులు ఒకప్పుడు బాగా సెలబ్రిటీస్ కి రిచ్ క్లాస్ కి అందుబాటులో ఉండే, ఇవాళ అనే ఇవాళ భాగ్యనగరం చుట్టూ రియల్ ఎస్టేట్ పెరిగిపోయింది. వద్దంటే చాలా మందికి డబ్బులు వచ్చినాయి. అర్ధాంతరంగ డబ్బులు, నడుమంతరం 25, రకరకాల పదాలు చెప్తారు కదా సీనన్న. పైసలు చాలా పెరిగిపోయినాయి. గజం 3 లక్షలు 5 లక్షలు అయింది హైదరాబాద్లో, 5 హైదరాబాద్ చుట్టుపక్కలలో. ఏం చేయాలి? ఇట్లా పైసలు వచ్చిన వాళ్ళ పిల్లలు అమ్మా నాన్న కష్టపడి కష్టపడి ఏదో చేస్తున్నారు. తెలుగులో ఊర్లలో నానుడు చెప్తారు. బంగారు పన్నెడు కూడా పెడుతున్నట్టే పాస్ పన్నెడు ఖర్చు పెట్టిండి అన్నట్టు ఉన్నది. తల్లిదండ్రులు బాగా కష్టపడి భూమిని సంపాదించి దాన్ని గజాలకు మార్చి లక్షలకు ఎకరం గజం మార్చుకున్నటువంటి కష్టపడి చెమటోడిసి సంపాదిస్తే పిల్లలకి బాధ్యతను మనం ఇస్తలేం. మనం పిల్లలకి మనం చేపలు పట్టు నేర్పిస్తలేం సీనన్న. చేపలు పట్టి చేపలు పట్టి పొట్టు తీసి ముళ్ళు తీసి బిడ్డ తిను అనేటువంటి స్పూన్ ఫీడింగ్ నేర్పిస్తా ఉన్నాం. ఇది మంచిది కాదేమో, దయించి ఆలోచించమని నేను ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నా. రైట్. ఇంకో దీంట్లో ఈ సబ్జెక్ట్ క్లోజ్ చేద్దాం. దీంట్లో ఇంకో ప్రశ్న, ఎప్పుడు శాంతి భద్రతల సమస్య వచ్చినా, లేకుంటే ఇట్లాంటి మైనర్ బాలికలో, లేకుంటే ఇంకేదన్నా సంఘటన జరిగి అత్యాచార సంఘటన జరిగినప్పుడల్లా మంత్రి కేటీఆర్ గారు ట్విట్ చేయటం, హోం మంత్రి దానికి ఎస్ అని చెప్పటం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇందాక ఒక టీవీ ఛానల్ చర్చలకు పోతే ఒక పెద్ద ఆయన చెప్తా ఉన్నాడు, మా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే. వర్కింగ్ ప్రెసిడెంట్ వేరు, పార్టీ వేరు, హోంమంత్రి వేరు, ఎక్సైజ్ మంత్రి వేరు, లా అండ్ ఆర్డర్ వేరు. ఇది కూడా తెలియకుండా ఎట్లా సమర్థిస్తారు అంటే టీవీలకు వచ్చినప్పుడు, ఆయన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండి, ఆయన ట్వీట్ చేస్తే కొన్ని శాఖలు ఉన్నాయి, ఆయన ఒక మంత్రి, హోంమంత్రి ఇంకొక ఆయన ఉంటాడు, ఎక్సైజ్ మంత్రి ఇంకొక ఆయన ఉంటాడు. ఎవరి పని వాళ్ళు చేయాలన్నా, చిన్నప్పుడు చిన్నయసూరి పంచతంత్రం చదువుకుంటే ఒక యజమాని కుక్కను గాడిదని రెండింటిని ఇంటి ముంగట పెట్టుకుంటే కుక్క చేయాల్సిన పని కుక్క చేయకపోతే గాడిద అరుస్తే యజమాని లేచి వచ్చి గాడిదని కొడితే చచ్చిపోయిందన్న. అందుకని ఇక్కడ ఏ మంత్రి చేయాల్సిన పని ఆ మంత్రిని చేయమని ఉండ్రి. లేదు, వారు పూర్తిగా పార్టీ నిర్మాణానికే వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు, పార్టీ నిర్మించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి నేను అనేది ఏంటంటే, కేటీఆర్ గారు ట్వీట్ చేయడాన్ని నేను తప్పుపడతలేను, కానీ సంబంధిత మంత్రి ఎందుకు మాట్లాడతలేడు? దాని గురించి సమాజం ఆలోచించాలని నేను అడుగుతా ఉన్నా. రైట్. మనం రాజకీయాల్లోకి వద్దాం. బహుశా బీజేపీలో రఘునందన్ కంఫర్ట్గా లేడు, అసంతృప్తితో ఉన్నాడు అనేది ఇటీవల కాలంలో పదే పదే ఎందుకు వినపడుతుంది? మీరు ఉన్నారా లేదా అని అంత వినపడుతుంది. నిప్పులు అయితే పొగరాదు. 100% రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో కంఫర్టబుల్గా ఉన్నాడు. దుబ్బాక ఉప ఎన్నికలలో మా పార్టీ శ్రేణులన్నీ తానే రఘునందన్ రావు అనుకుని ప్రతి కార్యకర్త ఖమ్మంకి వెళ్ళొచ్చినా, కరీంనగర్కి వెళ్ళొచ్చినా, ఆదిలాబాద్కి వెళ్ళొచ్చినా, రఘన గెలిస్తే నేను గెలుస్తానని కష్టపడ్డారు. కాబట్టి ఆ విజయం సాధ్యమైంది. రఘునందన్ రావు ఈజ్ 100% కంఫర్టబుల్ ఇన్ బీజేపీ. ఇది టీఆర్ఎస్ పార్టీ పెద్దలో ఇంకెవరో లేదా మీడియాలో కొంతమంది మిత్రులో నా వెల్ విషర్సో కావాలని సృష్టిస్తున్నటువంటి వదంతులు, రూమర్స్ ఇవి అంతకంటే ఎక్కువైంది. రైట్. అంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుని కేసీఆరే గెలిపించాడు. ఏమన్నా నాకు తెలియదు, మీరు ప్రత్యక్షంగా చూసిరు కదా ఎన్నికలు ఎట్లా పోరాడినాం, ఎన్ని కేసులు పెట్టిరు, ఎన్ని కొట్లాట్లయినాయి, ఎన్ని కక్షలు సాధించారు, ఎన్ని రకాల కేసులు పెట్టారు. అదంతా రఘునందన్ రావుకి సానుభూతి వచ్చేందుకే కేసీఆర్ చేసినటువంటి పని. ఇప్పుడు అప్పటిదాకా ఓటమిరగలేనోడు, ఏడికి పోతే అలా గెలిపిస్తాడు, గాడెన్నో కొడంగల్ పోతే కూడా గెలిపించుకొని వచ్చినోడు, సొంత జిల్లాలో గెలిపాడు, అసలు ఓటమిరగని రాజకీయ దురంధరుడు. ఆయన అడుగు పెడితే నీళ్లు వారుతాయి, ఆయన అడుగు పెడితే ఎన్నికలు గెలుస్తారన్న ఆయన, మరి వాళ్ళ కుటుంబం ఆయనే కదా. ఆయన నటం పెట్టి నన్ను కొట్టాలి, కానీ నన్నే నాకెందుకు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది? హరీష్ రావు తిట్టు పెట్టాలంటే రఘునందన్ గెలవాలి. సో టీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఏం ఆలోచిస్తుంది నాకు తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న పివి శ్రీనివాస్ గారు మధ్యలో ఏముందో నేను ఎట్లా చదవగలుగుతాను? వారు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పగలుగుతాను, కానీ వారు మధ్యలో ఏదన్నా కుతంత్రం పెట్టుకొని నన్ను ప్రశ్న అడిగితే నేనేం చేయగలుగుతాను? చేయలేను. ఐ కెనాట్ రీడ్ ద ఇన్నర్ ఆర్ట్ ఆఫ్ ద పివి శ్రీనివాస్ గారు, ఐ కెన్ ఓన్లీ రీడ్ ద ఫేస్ ఫీలింగ్ ఆఫ్ ద పివి శ్రీనివాస్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ సోషల్ పోస్ట్ .news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ .news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్. హాయ్, ఐ యామ్ కశేష్ వోరా. ప్లీజ్ డౌన్లోడ్